మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు డెటాల్ వైప్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. సో మనకి డెటాల్ అంటే తెలిసిందే కదండి, మనకి లిక్విడ్ రూపంలో లేకపోతే హ్యాండ్ వాష్ రూపంలో లేకపోతే సోప్స్ రూపంలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డెటాల్ వైప్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి మల్టీ యూస్ వైప్స్గా మనకి యూజ్ అవుతాయని వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి చూడొచ్చు డెటాల్ అనేది మనకి మల్టీ యూస్ ఎలా యూజ్ చేసుకుంటాం అనేది కూడా మనకి ఇక్కడ బొమ్మలతో మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో వచ్చేసి మనకి మల్టీ యూస్ స్కిన్ అండ్ సర్ఫేస్ వైప్స్ అని ఇచ్చారండి. ఒరిజినల్ మనకి 80 వైప్స్ అని వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బి 100% షూర్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఐఎంఏ రికమెండెడ్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనకి ఆ సైడ్లోకి చూసుకుంటే కూడా సేమ్ మల్టీ యూస్ స్కిన్ అండ్ సర్ఫేస్ వైప్స్ అని వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో వచ్చేసి ఎందుకంటే మనకి ఇప్పుడు బ్యాక్టీరియాస్ అనే వైరస్లు అనేవి ఉంటున్నాయి కదా, సో దానికోసం అనేది వైప్స్ అనేది మనకి యూజ్ అవుతాయని తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయని ఇలా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఇచ్చారు మనకి సిట్రిక్ యాసిడ్ అని, అలాగే డైజోడియం, అలాగే పాలిసోర్బేట్, అలాగే బెంజిల్ ఆల్కహాల్ అవన్నీ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అనేది. సో మనకి బేసిక్గా జెమ్స్ కోసం ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఎంఆర్పి చూసుకోవచ్చు 219, బట్ నేను వచ్చేసి 150 రూపీస్కి పర్చేజ్ చేశాను ఆఫర్లో. మనకి ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవచ్చు, మనకి December 23 వరకు ఉంది, 2023 వరకు. సో ఇక్కడ మనకి ఎలా మల్టీపర్పస్కి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఐకాన్స్ రూపంలో ఇక్కడ ఇచ్చారు. సో చూసుకోవచ్చు మనకి ఫర్ హ్యాండ్స్, బాడీ అండ్ సర్ఫేసెస్, ఓన్లీ హ్యాండ్స్ బాడీ సర్ఫేసెస్ మాత్రమే యూజ్ చేయాలి, మనకి ఫేస్కి యూజ్ చేయద్దు. సో అలాగే 99.9% ప్రొటెక్షన్ ఫ్రమ్ జెమ్స్ అని ఇచ్చారు. అలాగే యూసేజ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. సో అవి మీరు గమనించగలరు ఎందుకంటే ఎలా యూజ్ చేయాలనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ కాషన్ ఇచ్చారు, సో ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, అంటే ఇంటర్నల్గా యూజ్ చేయదేనా, మనకి కట్ అయినా కానీ అవి కానీ యూజ్ చేయొద్దు. అలాగే 3 ఇయర్స్ లోపల బేబీస్ కూడా దగ్గర ఉంచకూడదు ఇవి. అలాగే మనకి ఐస్ కాంటాక్ట్ అయితే గిన తొందరగా వాటర్తోని క్లీన్ చేసుకోవాలి, లేదంటే అలాగే ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇరిటేషన్ వస్తే కంపల్సరీ మీ ఫిజిషియన్ని కాంటాక్ట్ కమ్మని చెప్తున్నారు వీళ్ళు. సో అది మనం గమనించాలి ఎందుకంటే మనకి ఒకవేళ ఏదైనా అంటే మనం చూసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మనకి ఆ బ్యాక్టీరియా దానికోసమే వీళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగిందని చెప్పారు. సో అది వాళ్ళు మెన్షన్స్ కూడా చేశారా, సో అక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఎలా ఓపెన్ చేయాలో కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. జస్ట్ ఓపెన్ చేసేసి మనకి ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉందండి, సో జస్ట్ దాన్ని ఓపెన్ చేయడమేనండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్లాస్టిక్ అయితే మనకి బాగానే ఇచ్చారు, ఎందుకంటే మామూలుగా మనకి వెట్ వైప్స్ ఉంటాయి, మామూలుగా దొరుకుతుంటాయి. సో దానికి కూడా ఇలానే వస్తుంది, ఎందుకంటే మెయిన్గా ఇది ప్రొటెక్షన్ కోసం, దాంట్లో ఉన్న మాయిశ్చరైజ్ అనేది పాడవకుండా ఉండేటందుకు మనకి. ఎందుకంటే ఈ వైప్స్ అనేది మాయిశ్చరైజర్తోనే ఉంటాయి మనకి వెట్ వైప్స్ కాబట్టి, ఎందుకంటే డ్రై టిష్యూస్ లాగానే, కాకపోతే ఇది వెట్ వచ్చేసింది, వెట్ వైప్స్ అంటారు వీటిని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కవర్ తీయగానే ఇంకొక మనకి లోపల ఒక కవర్ ఉంది, జస్ట్ దాన్ని మనం లాగేస్తే సరిపోతుంది. లాగేసి మనకి చూడగానే మనకి మాయిశ్చరైజ్ తోట, అంటే కంప్లీట్ వెట్ చూసుకోవచ్చు మనకి, కంప్లీట్గా వెట్గా ఉందండి. సో స్మెల్ కూడా సేమ్ డెటాల్ స్మెల్లే ఉంది, బట్ అంత హార్డ్గా లేదు, చాలా నార్మల్గా ఉంది, సాఫ్ట్గా ఉంది స్మెల్ అయితే. ఇక్కడ మనకి చూసుకోవచ్చు వెట్టి ఎలా ఉందనేది దానిపైన, అంటే ఆ పదనాన్ని చూసుకోవచ్చు మనకి, తడి తడిగా ఉంది. సో మళ్ళీ ఎలా క్లోజ్ చేసి మనం ఒకవేళ మీరు పెట్టేసుకుంటే పెట్టుకోండి, నేనైతే నేను ఆ ప్లాస్టిక్ని అలానే ఉంచేసి పెట్టేస్తున్నాను. సో మనకి ఇది ఆ బాడీ పైన చూసుకోవచ్చు, బాడీపై చేతులు కానీ లేకపోతే బాడీ పైన కానీ స్కిన్ పైన కానీ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు స్కిన్ ఇరిటేషన్ వస్తే మాత్రం ఆపేసేయండి, వాడకండి, అది వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే సర్ఫేసెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్ అయితే నేను సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వీటితోనే క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి బ్యాక్టీరియా లేకపోతే వైరసెస్ కానీ మనకి ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి. సో దానివల్ల బెటర్గా ఉండేటందుకు నేను తీసుకోవడం జరిగింది. బట్ మీకు ఇది ఈజీగా యూజ్ అవుతుంది మామూలుగా శానిటైజ్ తీసుకొని మళ్ళీ స్ప్రే చేసి క్లీన్ చేసిన కంటే. సో ఇది చూసారు కదా డెటాల్ వైప్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.